వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. జనసేన పార్టీ తొలి జాబితాను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 32 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 4 ఎంపీ అభ్యర్థులకు ఈ జాబితాలో చోటు దక్కింది. జనసేన పార్టీ అసెంబ్లీ బరిలో దిగబోతున్న అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. బుధవారం అర్ధరాత్రి దాటాక పవన్ కళ్యాణ్ 32 మంది పేర్లతో తొలి జాబితాను విడుదల చేశారు. 4 పార్లమెంటు అభ్యర్థులను కూడా పవన్ ఖరారు చేశారు. 5 క్రితం ఏర్పాటైన జనసేన పార్టీ 14 రాజమండ్రిలో ఆవిర్భావ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభ నిర్వహణకు ముందే జనసేన తొలి జాబితా విడుదల చేయడం గమనార్హం. పవన్ ముందే ప్రకటించినట్లు రాజమండ్రి నుంచి ఆకుల సత్యనారాయణ, అమలాపురం నుంచి డిఎంఆర్ శేఖర్ ఎంపీగా పోటీ చేయనున్నారు. విశాఖ నుంచి గేదెల శీనుబాబు, అనకాపల్లి నుంచి చింతల పార్థసారథి ఎంపీలుగా పోటీ చేస్తారని జనసేన ప్రకటించింది. ఎమ్మెల్యే జాబితా విషయానికి వస్తే తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, గుంటూరు వెస్ట్ నుంచి తోట చంద్రశేఖర్, ముమ్మిడివరం నుంచి పితాని బాలకృష్ణ పేర్లను పవన్ ఇంతకు ముందే ప్రకటించారు. అభ్యర్థిత్వం కోసం జనసేన దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి కూడా తెలిసిందే. ఇలా దరఖాస్తు చేసుకున్న వారిలో తొలి విడతగా 8 మంది అభ్యర్థులకు జనసేన నుంచి పోటీ చేసే అవకాశం లభించింది. శాసనసభ అభ్యర్థులు యలమంచిలి సుందరపు విజయకుమార్, పాయకరావుపేట నక్క రాజబాబు, పాడేరు పసుపులేటి బాలరాజు, రాజం డాక్టర్ ముచ్చా శ్రీనివాసరావు, శ్రీకాకుళం కోరాడ సర్వేశ్వరరావు, పలాస పూర్ణచందర్రావు, ఎచ్చెర్ల వెంకట జనార్దన్, నెల్లిమర్ల లోకం మాధవి, తుని రాజా అశోక్ బాబు, రాజమండ్రి సిటీ కందుల దుర్గేష్, రాజోలు రాపాక వరప్రసాద్, గన్నవరం పాముల రాజేశ్వరి, కాకినాడ సిటీ ముత్త శశిధర్, అనపర్తి రేలంగి నాగేశ్వరరావు, ముమ్మడివరం పితాని బాలకృష్ణ, మండపేట వేగుళ్ళ లీలకృష్ణ, తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్, గుంటూరు నవుడు వెంకటరమణ, ఏలూరు రెడ్డి అప్పలనాయుడు, తెనాలి నాదెండ్ల మనోహర్, గుంటూరు వెస్ట్ తోట చంద్రశేఖర్, పత్తిపాడు రావెల కిషోర్ బాబు, వేమూరు డాక్టర్ భరత్ భూషణ్, నర్సరావుపేట సయ్యద్ జీలానీ, కావలి పసుపులేటి సుధాకర్, నెల్లూరు రూరల్ చెన్నారెడ్డి, మనుక్రాంత్రెడ్డి, ఆదోని మల్లికార్జునరావు, ధర్మవరం మధుసూదనరెడ్డి, రాజంపేట పత్తిపాటి కుసుమకుమారి, రైల్వే కోడూరు డాక్టర్ బోనాసి వెంకట సుబ్బయ్య, పుంగనూరు బోడే రామచంద్ర యాదవ్, మచిలీపట్నం బండి రామకృష్ణ.